వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. ఇప్పటి వరకు మనం నిష్పత్తి అనుపాతంలోని ఆల్మోస్ట్ 56 మోడల్స్ వరకు మనం డిస్కస్ చేసేసాం. అయితే ఒక మోడల్కి సంబంధం లేకుండానూ మనం చెప్తున్నాం మోడల్స్. అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ మోడల్కి మనం వెళ్ళిపోదాం. 57th ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 57, ఒక సంచిలో 1 రూపాయి కామా 50 పైసలు కామా 25 పైసల నాణ్యాలు సమానంగా ఉన్నాయి. అది మొత్తం విలువ 35 రూపాయలు, అయినా ఎన్ని నాణ్యాలు 1 రూపాయి 50 పైసలు 25 పైసల నాణ్యాలు కలవు? ఒక సంచిలో 1 రూపాయి 50 పైసలు 25 పైసల నాణ్యాలు సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్నప్పుడు వాటి మొత్తం విలువ 35 రూపాయలు. ఎన్ని నాణ్యాలు 1 రూపాయి ఉన్నాయి, 50 పైసలు ఉన్నాయి, 25 పైసలు ఉన్నాయి కావాలి. చూద్దాం, ఒక సంచిలో 1 రూపాయి 50 పైసలు 25 పైసలు నాణ్యాలు సమానముగా ఉన్నాయి. అవి మొత్తము విలువ 35 రూపాయలు, అయినా 1 రూపాయి కామా 50 పైసలు కామా 25 పైసల నాణ్యాలు సంఖ్య ఎంత? ఇక్కడ చూడండి, మనం ఏమి ఇచ్చామంటే సంచిలో 1 రూపాయి 50 పైసలు 25 పైసలు నాణ్యాలు సమానంగా ఉన్నాయి. సమానంగా నాణ్యాలు ఉన్నాయి ఇచ్చారు. సమానంగా నాణ్యాలు ఉన్నాయి, మొత్తం విలువ ఎంతంటే 35 రూపాయలు మొత్తం విలువ. నాణ్యాలు సమానంగా ఉన్నాయి, మొత్తం విలువ 35 రూపాయలు. మనం ఏం చేద్దామంటే నాణ్యాలు 1 రూపాయి 50 పైసలు 25 పైసలు నాణ్యాల మధ్య నిష్పత్తి సమానంగా ఉన్నాయని ఇచ్చేశాడు. కాబట్టి ఏం రాస్తామంటే 1:1 నిష్పత్తిలో ఉన్నాయి. 1:1 నిష్పత్తిలో ఉన్నాయి, సమానం అన్నాడు కాబట్టి అన్ని 1:1 నిష్పత్తిలో ఉన్నాయని నాణ్యాలు అనుకుందాం. విలువ ఎంత అంటే 35 రూపాయలు. రూపాయలు 35. అయితే ఇదేంటంటే నాణ్యాల సంఖ్య ఇలా ఉంది, 1:1. మరి నాణ్యాల సంఖ్యను మనం ఏం చేయాలంటే ఇక్కడ 35 రూపాయలు విలువ ఇచ్చాడు. విలువ ఇచ్చాడు కాబట్టి ఈ నాణ్యాల సంఖ్యను విలువలోకి మార్చేద్దాం. 100 50 25. 1 రూపాయికి 100 పైసలు కాబట్టి 100, 0.5 రూపాయికి 50 పైసలు కాబట్టి 50, పావలాకి 25 పైసలు కాబట్టి 25. కాబట్టి 100:50:25. 25 1/25 2 4. 4:2:1. ఏ నిష్పత్తులు ఉన్నాయి అంటే 4:2:1 నిష్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు మనకి 1 రూపాయి కావాలి. 1 రూపాయి కావాలి అంటే 4:3, ఇది 3, 2+1 3+4 7, 8:35. 7 1/7 5 20 రూపాయలు. 20 రూపాయలు 1 రూపీ అంటే 1 రూపాయి ఒకే నాణ్యం వస్తుంది కాబట్టి 20 నాణ్యాలు. అదేవిధంగాను 2/7 x 35. 7 1/7 5 5 10 రూపాయలు. 5 2 10 రూపాయలు. 10 రూపాయలు అంటే 1 రూపాయికి ఎన్ని కాయిన్స్ వస్తాయి, 50 పైసలు కాయిన్స్. యాక్చువల్గాను 2 x 5 10 రూపాయలు 50 పైసలు నాణ్యాల యొక్క విలువ. కాబట్టి 1 రూపాయికి 2 నాణ్యాలు వస్తాయి కాబట్టి 20 కాయిన్స్. అదేవిధంగాను 1/7 x 35. 1/7 ఎందుకంటే ఇక్కడ పావలా నాణ్యాలు 1:1 కాబట్టి 1 పార్ట్ 1/7 7 1/7 5 కాబట్టి ఇదేమవుతుందంటే 5 రూపాయలు. కాకపోతే 1 రూపాయికి
ఎన్ని పావలాలు వస్తాయి? 4 పావలాలు వస్తాయి కాబట్టి 5 4ల దట్ ఈజ్ ఈక్వల్ టు 20 కాయిన్స్. వాడు ఇచ్చేటటువంటి నాణ్యాలు సమానం అన్నాడు కాబట్టి 20 20 20 ₹1 20 50 పైసలు 20 25 పైసలు 20. ఇది ఒక మెథడ్. ఇలా కాకుండాను రెండో మెథడ్లో కూడా చేస్తాం. ఇది జనరల్గాను మనం మెథడ్, ఇది కాకుండాను మనం షార్ట్ మెథడ్లో కూడా చేద్దామండి. షార్ట్ మెథడ్లో ఎలా చేస్తాం? షార్ట్ మెథడ్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి మొత్తము విలువ బై అన్ని రకాల కాయిన్స్, అన్ని రకాల నాణ్యాల మొత్తము విలువ. అంటే షార్ట్ మెథడ్లు ఎప్పుడు సమానముగా ఉన్నాయి, కాయిన్స్ సమానముగా ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఇది ఉపయోగించాలి. ఈ షార్ట్ మెథడ్ కాయిన్స్ సమానంగా ఉన్నాయి అన్నప్పుడు కాబట్టి మనం ఏం చేస్తామంటే మొత్తము విలువ బై నాణ్యాల మొత్తము విలువ. ఎప్పుడు అన్ని నాణ్యాలు సమానముగా ఉన్నాయి అనే మాట ఉపయోగించినప్పుడు మాత్రమే ఇది ఈ ఫార్ములా ఉపయోగించాలి, షార్ట్ మెథడ్. ఇదేంటి? నాణ్యాల సంఖ్య ఇస్ ఈక్వల్ టు మొత్తము విలువ బై నాణ్యాల మొత్తము విలువ. మొత్తము విలువ 35, నాణ్యాల మొత్తము విలువ 1 రూపాయి, 50 పైసలు అంటే 0.5, 25 పైసలు అంటే 0.25. అంటే ఏమవుతుందంటే 35/1.75. ఒకసారి 20 సార్లు దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 20 కాయిన్. ఏంటి, 1 రూపాయివి 20 ఉంటాయి, 50 పైసలు కాయిన్స్ 20 ఉంటాయి, 25 పైసలు కాయిన్స్ కూడా 20 ఉంటాయి. కాబట్టి నాణ్యాలు 20 20 20, మొత్తము నాణ్యాలు 60, యాక్చువల్గా 20, ఒక్కొక్క విలువ 20 కాయిన్స్ ఉంటాయి. ఇది దీని ఆన్సర్ షార్ట్ మెథడ్లో. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక సంచిలో 50 పైసలు 25 పైసలు 5 పైసలు నాణ్యాల నిష్పత్తి సమానంగా ఉన్నాయి. మొత్తము విలువ 40 రూపాయలు, ఒక్కొక్క రకము నాణ్యాల సంఖ్య ఎన్ని? చూడండి, ఒక సంచిలో, నెక్స్ట్ ప్రాబ్లం 58, ఒక సంచిలో 50 పైసలు 25 పైసలు 5 పైసలు నాణ్యాలు సమానంగా ఉన్నాయి. మొత్తము విలువ 40 రూపాయలు అయినా నాణ్యాల సంఖ్య ఎంత? అంటే 1 రూపాయి కాయిన్స్ ఎన్ని, 25 పైసల కాయిన్స్ ఎన్ని, 5 పైసల కాయిన్స్ ఎన్ని? 50 పైసలు 25 పైసలు 20 పైసలు కామా 5 పైసల నాణ్యాలు సమానంగా ఉన్నాయి. ఉన్నాయి మొత్తము విలువ 40 రూపాయలు అయినా నాణ్యాల సంఖ్య ఎంత? అదేవిధంగా ఇందాకలా చేసినట్లే ఇంతకుముందు ఎలా చేసామో అదేవిధంగా చేయొచ్చు, లేదా షార్ట్ మెథడ్లో చేయొచ్చు. దీన్ని ఇప్పుడు మనం షార్ట్ మెథడ్లోకి అప్రోచ్ అయిపోతాం. మొత్తము విలువ బై నాణ్యాల మొత్తము విలువ, మొత్తము విలువ ఎంత? 40 రూపాయలు. నాణ్యాల మొత్తం విలువ ఏమవుతుంది? ఇది 50 0.25 0.20 0.25 50 పైసలు 0.25 25 పైసలు 0.20 25 5 పైసలు 0.05. ఇప్పుడు ఏమవుతుందంటే 40 రూపాయలు మొత్తం విలువ 40/25 40/5 50/5 50 1 రూపాయి. దట్ ఈక్వల్ టు ఏమైందమ్మా? 40 కాయిన్స్. ఏం 40 ఉంటాయి? 1 రూపాయివి 40 కాయిన్స్ ఉంటాయి,
యాభై పైసలవి 40 కాయిన్స్ ఉంటాయి, 25 పైసలవి 40 కాయిన్స్ ఉంటాయి, అలాగే 5 పైసలవి కూడా 40 కాయిన్స్ ఉంటాయి. ఇది ఆన్సర్ 40 40 40. ఆల్ కాయిన్స్ 40 ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 59. ఒక సంచిలో 1 రూపాయి, 50 పైసలు, 25 పైసల నాణ్యాల మధ్య నిష్పత్తి 5:7:9 మరియు వాటి విలువల మొత్తము 430 రూపాయలు అయితే 1 రూపాయి కామా 50 పైసలు కామా 25 పైసల నాణ్యాల సంఖ్య ఎంత? దీన్ని 2 మెథడ్లో చేయొచ్చు. 1 జనరల్ మెథడ్లో చేయొచ్చు, 2 ప్రొసీజర్లో కూడా చేయొచ్చు. జనరల్ మెథడ్, 2 షార్ట్ మెథడ్లో కూడా చేయొచ్చు. షార్ట్ మెథడ్ అంటే ఈక్వల్ టు ప్రొసీజర్లానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే బెటర్. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి చూడండి, 1 రూపీ, 50 పైసలు, 25 పైసలు నాణ్యాల మధ్య నిష్పత్తిది, కాయిన్స్ మధ్య నిష్పత్తి 5:7:9 వాల్యూ వచ్చేసరికి ఎంతంటే 430 రూపాయలు. వాల్యూ వచ్చేసరికి 430 రూపాయలు. ఇక్కడ కాయిన్స్ వచ్చేసరికి 5:7:9 5:7:9 ఇక్కడ ఎప్పుడైతే కాయిన్స్ నిష్పత్తి మన దగ్గర వచ్చిందో దీని వాల్యూలోకి మార్చాలి. అంటే జనరల్గా ఎక్స్ అనుకున్నట్లయితే ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ బై 2, ఇదేమవుతుందంటే ఎక్స్ బై 4. ఇప్పుడు 5 × x, 7 × x/2 9 × x/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మొత్తం అమౌంట్ 430. 2 4 ఎల్సిఎం ఎంతంటే 4 by 4, కాబట్టి 4 ÷ 1 × 4, 4 ÷ 2 × 2, 4 ÷ 4 × 1. కాబట్టి ఇదేమైందంటే 20x, ఇక్కడ ఏమవుతుందంటే 14x, 9x 430, అప్పుడు 43x = 430. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు ఏమైంది 10. ఇప్పుడు 1 రూపీ కాయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే 20 × x, 20 × 10 ఏమవుతుందంటే 200 రూపాయలు. 200 రూపాయలు కాయిన్స్, 1 రూపాయి కాయిన్స్, 1 రూపాయి ఒకటే ఉంటాయి కాబట్టి 200 కాయిన్స్. రెండోది ఏంటి అంటే, రెండవది వచ్చేసరికి 50 పైసల కాయిన్లు. 50 పైసల కాయిన్లు 14 × x, 14 × 10 కాబట్టి ఇక్కడ 140 రూపాయలు వస్తాయి. 1 రూపాయికి 2 కాయిన్లు కాబట్టి 142 × 280 కాయిన్స్. ఇక్కడ వచ్చేసరికి 25 పైసల కాయిన్స్. 25 పైసల కాయిన్స్ ఎంత వస్తాయంటే 9x, 9 × 10 = 90. 1 రూపాయికి 4 కాయిన్స్ వస్తాయి కాబట్టి 90 × 4 360 కాయిన్స్. అంటే 200, 280, 360 ఇది రూపాయి, 50 పైసలు, 25 పైసల కాయిన్లు సంఖ్య. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఆన్సర్ 200, 280, 360. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, లేదా సేమ్ ప్రాబ్లం ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. ఇదే ప్రాబ్లమ్ని రెండో మెథడ్ ఏంటి అంటే 5:7:9, 5:7:9 ఇదేంటిది కాయిన్స్ వాల్యూ ఎంతమ్మా 430 రూపీస్ వాల్యూ. 1 రూపీ కాయిన్స్ ఇక్కడికి వచ్చేసరికి 50 పైసా కాయిన్స్, ఇక్కడికి వచ్చేసరికి 25 పైసా కాయిన్స్. కాయిన్స్ రేషియో ఎలా ఉందంటే 5:7:9, వాల్యూ వచ్చేసరికి 430 రూపీస్. కాబట్టి నేను ఏం చేస్తానంటే సెకండ్ మెథడ్లో ఇక్కడ ఉన్నటువంటి కాయిన్స్ రేషియోని వాల్యూ రేషియోలోకి మార్చేస్తా. వాల్యూ రేషియోలోకి మార్చేసినప్పుడు ఏంటి అంటే ఇక్కడ 1 రూపాయికి ఎన్ని పైసలు 100 పైసలు, ఇక్కడ 50 పైసలు, ఇక్కడ ఎంతమ్మా 25 పైసలు. అంటే ఇప్పుడు కాయిన్స్ రేషియో అనేది 100 పైసా, 50 పైసా, 25 పైసా చేత మల్టిప్లై చేస్తే వాల్యూ రేషియోకి మారిపోతుంది. అంటే ఇది ఏమవుతుంది 500
ఇదేమవుతుంది 350, ఇదేమవుతుందంటే 210. ఇక్కడికి వచ్చేసరికి క్యాన్సిల్ చేసినట్లయితే 25 చేత పోతుంది, 25 9 పోతుంది, 25 ఎన్నిసార్లు పోతుందంటే 25 10 250, 25 14 పోతుంది, 25 20 పోతుంది. 20:14:20:14:9. ఇప్పుడు 1 రూపీ కాయిన్స్ కావాలి అంటే 20 మొత్తం ఎంత అంటే 20 + 14 = 34, 9 43 × 430. ఒకసారి 10 సార్లు అంటే ఏమవుతుందంటే 200 రూపాయలు. 1 రూపాయి ఒక కాయిన్ కాబట్టి × 200, ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి 200 కాయిన్స్. మరి అదే 50 పైసలు కావాలి అంటే 14 × 10 ఏమవుతుందంటే 140 రూపాయలు 50 పైసలు కాయిన్స్. 50 పైసలు కాబట్టి 14/ మొత్తం రేషియో ఇంటూ మొత్తం విలువ కాబట్టి 140 రూపాయలు. 140 రూపాయలు 1 రూపాయికి 2 50 పైసల కాయిన్ కాబట్టి × 2 చేద్దాం, 280 కాయిన్స్. నెక్స్ట్ వచ్చేసరికి 25 పైసలు 9 9 10 90 రూపాయలు. 90 రూపాయలు 1 రూపాయికి 25 పైసల కాయిన్లు 4, 1 రూపాయి 25 పైసల కాయిన్లు 4, 94/360 కాయిన్స్ అంటే 200 280 360. ఇవి కాయిన్స్ ఒక్కొక్కటి 1 రూపీ 200 కాయిన్, 50 పైసలు 250 కాయిన్లు అవుతాయి. అదేవిధంగాను 25 పైసల కాయిన్లు 360. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 1 సంచిలో 1 రూపాయి, 50 పైసలు, 25 పైసల విలువల మధ్య నిష్పత్తి 2:3:4 మరియు నాణ్యాల సంఖ్య 480 అయిన మొత్తము మరియు ఒక్కొక్క రకము నాణ్యాల విలువ ఎంత? మొత్తము మరియు ఒక్కొక్క రకము నాణ్యాల యొక్క మొత్తము విలువ ఎంత? ఒక్కొక్క రకము నాణ్యాల ఎంత విలువ, మొత్తము విలువలు ఎంత? 1 సంచిలో 1 రూపాయి 50 పైసలు 25 పైసల నాణ్యాల విలువల మధ్య నిష్పత్తి నాణ్యాల విలువల మధ్య నిష్పత్తి 2:3:4 మరియు మొత్తము నాణ్యాల సంఖ్య మొత్తము నాణ్యాల సంఖ్య 480 అయినా 1 రూపాయి, 50 పైసలు, 25 పైసల నాణ్యాల విలువ ఎంత? మొత్తము విలువ ఎంత? నాణ్యాల విలువ ఎంత మరియు మొత్తము విలువ ఎంత చూద్దాం. 1 రూపాయి, 50 పైసలు, 25 పైసల నాణ్యాల విలువల మధ్య నిష్పత్తి 2:3:4. మొత్తం నాణ్యాల సంఖ్య ఎంతంటే 480 నాణ్యాలు. అయితే ముందు ప్రాబ్లం ఏమిచ్చాడంటే నాణ్యాల నిష్పత్తి ఇచ్చాడు, నాణ్యాల కాయిన్స్. ఇక్కడికి వచ్చేసరికి నాణ్యాల విలువల మధ్య నిష్పత్తి ఇచ్చాడు, అక్కడ ఏమిచ్చాడంటే నాణ్యాల నిష్పత్తి ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపాయి, 50 పైసలు, 25 పైసలు నాణ్యాల మధ్య నిష్పత్తి 2:3:4 ఉంటే, అంటే 1 రూపాయి 2 నాణ్యాలు ఉంటే, 25 పైసలు 3 నాణ్యాలు ఉంటే,
50 పైసలు 3 నాణాలు ఉంటాయి, 25 పైసలు 4 ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి నాణ్యాలు. అప్పుడు నాణ్యాల విలువ ఇచ్చేస్తాడు ఇలా ఉంటుందని ఇంత. అప్పుడు ఒక్కొక్క నాణ్యాలు ఎన్నెన్ని ఉంటాయి, 25 పైసలు ఎన్ని ఉంటాయి, 50 పైసలు ఎన్ని ఉంటాయి, రూపాయి ఎన్ని ఉంటాయి కనుక్కోవాలి. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రివర్స్, 1 రూపాయి 50 పైసలు 25 పైసల నాణ్యాల విలువల మధ్య నిష్పత్తి చేశాడు 2:3:4. 2:3:4 ఏమిచ్చాడు, విలువల మధ్య నిష్పత్తి. విలువలు, నాణ్యాల విలువలు 1 రూపాయి 50 పైసలు 25 పైసలు నాణ్యాల విలువల మధ్య నిష్పత్తి 2:3:4. విలువల నిష్పత్తి ఇచ్చాడు. నాణ్యాల సంఖ్య 480. నాణ్యాల సంఖ్య ఎంత ఇచ్చాడు, 480. అయినా ఒక్కొక్క రకము నాణ్యాల విలువ ఎంత, అయినా ఒక్కొక్క రకము నాణ్యాల విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి రెండు మెథడ్లో చేయొచ్చు, మనం ఎక్స్ అనుకొని చేయొచ్చు, లేదా ఇక్కడ ఇచ్చేటటువంటి వాల్యూని అనమాట మనము ఇక్కడ ఇచ్చేటటువంటి కాయిన్స్ రేషియోని వాల్యూలోకి మార్చి కూడా మనం చేయొచ్చు. అంటే ఇది ఇచ్చింది వాల్యూ కాబట్టి కాయిన్స్లోకి మార్చుకొని కూడా మనం చేయొచ్చు. ఇచ్చినటువంటిది ఏంటి, ఇక్కడ నాణ్యాల విలువ ఇచ్చాడు కాబట్టి నాణ్యాల విలువ విలువలు ఇచ్చాడు 2:3:4. నాణ్యాల విలువలు ఇచ్చాడు, నాణ్యాల విలువలు ఇస్తే నాణ్యాలలోకి మార్చుకోవచ్చు, కాయిన్స్లోకి మార్చుకోవచ్చు, అదొక మెథడ్. లేదనుకుంటే రెండవ మెథడ్లో మనము ఎక్స్ అనుకొని కూడా చేయొచ్చు. ఎక్స్ అనుకొని ఎట్లా చేస్తామంటే ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఎక్స్ అనుకొని చేసే పద్ధతి, 1 రూపాయికి ఎక్స్ అనుకుందాం, 50 పైసలకి ఎక్స్ బై 2 అనుకుందాం, 25 పైసలకి ఎక్స్ బై 4. అంటే ఇక్కడికి వచ్చేసరికి 1 రూపాయి నాణ్యాలు, 1 రూపాయి నాణ్యాలు అంటే 2 రూపాయలు ఉన్నాయి, రూపాయి నాణ్యం విలువ ఎక్స్ అయినప్పుడు 1 రూపాయి నాణ్యం విలువ నాణ్యాల సంఖ్య ఎన్ని వస్తాయి, ఇది ఎక్స్ విలువ, నాణ్యాల విలువ 2x. అంటే ఏమవుతుంది ఇక్కడ, 2x అవుతుంది. నాణ్యాల సంఖ్య ఇంటూ విలువ చేసినా వస్తుంది. లేదనుకున్నట్లయితే నాణ్యాల విలువ ఇచ్చాడు 2 రూపీస్, 1 రూపాయి ఒకటే వస్తుంది కాబట్టి ఎక్స్ 1 రూపాయి అనుకున్నాం కాబట్టి 2x 2x అవుతుంది. అదేవిధంగా 50 పైసలు తీసుకున్నట్లయితే నాణ్యాల సంఖ్య మనకు కావాలి, నాణ్యాల విలువ 3 కాబట్టి నాణ్యాల సంఖ్య కావాలి అనుకున్నప్పుడు ఏం చేద్దామంటే ఇంటూ 2x అంటే 6x అవుతుంది. అంటే బై చేసే బదులు డైరెక్ట్గా 2x, ఇది డైరెక్ట్గా 4x చేత మల్టిప్లై చేస్తే చాలు 4. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి 6x అయ్యింది. అలాగే 25 పైసలు అంటే ఇక్కడికి వచ్చేసరికి 4x కాబట్టి ఏమవుతుంది, 16x. ఎందుకు ఇలా ఎక్స్లో మార్చాను అంటే ఇక్కడ చూడండి, 1 రూపాయి నాణ్యాలు 2 ఉంటాయి, విలువ 2. 50 పైసల నాణ్యాలు 3 రూపాయలకి 6 ఉంటాయి, 25 పైసల నాణ్యాలు 4 రూపాయలకి 16 ఉంటాయి. కాబట్టి దాన్ని 2x 3x 6x 16x ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కాయిన్స్లోకి మార్చేశాను నేను, నెంబర్ ఆఫ్ కాయిన్స్లోకి మార్చేశాను అంటే నాణ్యాల సంఖ్యలోకి మార్చేశాను. కాబట్టి 2x 6x 16x = 480. ఇక్కడికి వచ్చేసరికి 24x = 480. x = ఏమవుతుంది 20. ఎప్పుడైతే 20 వచ్చిందో 1 రూపాయి నాణ్యాలు 20 × 20 = 40, 60 × 20 = 50 పైసలు 3 × 2x కాబట్టి 6x కాబట్టి ఏమవుతుంది, ఇది 120. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 25 పైసలవి 4 × 4x 16 × 20 320. ఇక్కడికి వచ్చేసరికి ఇవి నెంబర్ ఆఫ్ కాయిన్స్, దీన్ని ఇప్పుడు విలువల్లోకి మార్చేయాలి. విలువల్లోకి మార్చాలంటే ఇది 40 రూపాయలే, ఇదెంత, 60 రూపాయలే, ఇదెంత అవుతుంది అంటే బై 4 60. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి 120 కాయిన్ 50 పైసలు బై చేయాలి కాబట్టి బై ఇంటూ 2, ఇక్కడ 2 చేసినాం, ఇక్కడ బై 2 చేద్దాం, ఇక్కడ ఇంటూ 4 చేసినాం కాబట్టి ఇక్కడ బై 4 చేద్దాం. బై 4 చేసినట్లయితే 80 రూపాయలు.
అంటే 40, 60, 80 మొత్తం విలువ ఎంత అని అడిగాడు కాబట్టి మొత్తం వచ్చేసరికి 180. ఇది ఒక మెథడ్ చేయొచ్చు. ఇలా కాకుండాను ఇది ఎక్స్ అనుకుని చేయటం ఇది కొంచెం ఎలాబరేటెడ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ మెథడ్ని కాకుండా రెండవ మెథడ్లో అప్రోచ్ అవ్వడం మనకి కరెక్ట్. రెండవ మెథడ్ ఎట్లా చేద్దాం? రెండవ పద్ధతికి వచ్చేసరికి ఎట్లా చేస్తున్నామంటే ఫస్ట్ 1 రూపాయి కామ 50 పైసలు కామ 25 పైసల నాణ్యాల విలువ 2:3:4 నిష్పత్తి. మొత్తం నాణ్యాలు ఎంతంటే 480 రూపాయలు. నాణ్యాల విలువ 2:3:1 అంటే 1 రూపాయి కాయిన్స్ 2 రూపాయలు ఉంటే 50 పైసలు కాయిన్ 3 రూపాయలకు ఉంటాయి, 25 పైసలు కాయిన్ 4 రూపాయలకు ఉంటాయి. ఇప్పుడు దీన్ని కాయిన్స్లోకి నేను మార్చేస్తున్నాను. ఒకటే కాయిన్ వస్తుంది, 50 పైసలు 1 రూపాయికి 2 వస్తాయి, 25 పైసలు 1 రూపాయికి 4 వస్తాయి. కాబట్టి 2:6:16 మొత్తం ఇప్పుడు 24 పార్ట్లు. 2 + 6 = 8 + 16 24 parts = 480. ఒక పార్ట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 20. 2 parts = 40 రూపాయలు. 6 parts = ఒక పార్ట్ 20 అయినప్పుడు 2 × 20 = 40. 6 parts = 20 ఏమవుతుందంటే 120. అలాగే 16 parts = 16 20 ఏమవుతుందంటే 320. ఇవేంటివి? నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఇవి కాయిన్స్ మాత్రమే. వాల్యూ కావాలంటే 40 రూపాయలకి రూపాయి కాయిన్ 40 కాబట్టి 40 రూపాయలు. 120 కాయిన్లు 10 రూపాయలు వస్తున్నాయి 50 పైసలు. ఇది 1 రూపాయి అయితే, ఇది 50 పైసలు అయితే, ఇది 25 పైసలు. కాబట్టి దీన్ని రూపాయలకు మార్చాలి అంటే 120/2 కాయిన్లకు 1 రూపాయి కాబట్టి 60. అదేవిధంగాను ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే 320 కాయిన్లు. 320 కాయిన్లు 1 రూపాయికి 4 కాయిన్లు 25 పైసా వస్తాయి కాబట్టి 4 చేసిన రూపాయలు మనకు వస్తాయి 80. 40, 60, 80 40 + 60 + 80 మొత్తం విలువ వచ్చేసరికి ఎంతంటే 180 రూపాయలు. అది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 61 ఒక సంఖ్యలో 75% విలువ వేరే సంఖ్యలో 3/4 వంతుకు సమానము అయిన మొదటి రెండవ సంఖ్యల మధ్య నిష్పత్తి. 61 ఒక సంఖ్యలో 75% విలువ రెండవ సంఖ్యలో 3/4 వంతుకు సమానం అయినా మొదటి రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? ఒక సంఖ్యలో 75% విలువ రెండవ సంఖ్యలో 3/4 వంతుకు సమానము, ఒక సంఖ్యలో 75% విలువ రెండవ సంఖ్యలో 3/4 వంతుకు సారీ 3/7 వంతుకు సమానము, 3/7 వంతుకు సమానము అయినా మొదటి కామ రెండవ సంఖ్యల మధ్య నిష్పత్తి. వన్స్ అగైన్, ఒక సంఖ్యలో 75% విలువ రెండవ సంఖ్యలో 3/7 వంతుకు సమానము అయినా మొదటి కామ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి.
చూడండి, సంఖ్య పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్లోకి మార్చినప్పుడు, అంటే శాతాన్ని భిన్నములోకి మార్చినప్పుడు బై 100 చేయాలి. అంటే 75/100 ఎక్స్ ఒక సంఖ్య, రెండో సంఖ్య 3/7 వై రెండవ సంఖ్య. అంటే మొదటి సంఖ్యలో 75% ఎక్స్లో 75% ఇస్ ఈక్వల్ టు రెండవ సంఖ్య వైలో 3/7 రెండు కూడా ఏమన్నాడు, సమానం అన్నాడు. కాబట్టి ఈక్వల్ రాద్దాం, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 3/7 × 100/75. 75/100 × x ఈజ్ ఈక్వల్ టు 3/7 × y. కాబట్టి ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3/7 × 100/75. ఇటు పోతే గుణిస్తుంది, ఇది గుణిస్తుంది కూడా భాగిస్తుంది. 4 × 3 × 3 పోతుంది కాబట్టి 4:7. x/y = 4:7. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 62 ఒక సంఖ్యలో 4/7 ఒక సంఖ్యలో 4/7 యొక్క విలువ వేరే సంఖ్యలో 40% సమానమైన, వేరే సంఖ్యలో 40% సమానమైన ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? ఒక సంఖ్యలో 4/7 విలువ రెండవ సంఖ్యలో 40% సమానమైన ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? చూడమ్మా, ఒక సంఖ్యలో 4/7 విలువ రెండవ సంఖ్యలో 40% సమానమైన, రెండవ సంఖ్యలో 40% సమానమైన, 40% సమానమైన ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎలా ఎంత? ఇంతకు ముందు ప్రాబ్లం లాగే మొదటి సంఖ్య ఎక్స్ అనుకుంటే 4/7 × x, రెండవ సంఖ్య 40/100 వై అనుకుంటే ఇంటూ వై. మొదటి సంఖ్యలో 4/7 × x ఇజ్ ఈక్వల్ టు 40/100 × y అవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి x/y ఇజ్ ఈక్వల్ టు 40/100 ఈ y ఇటు వస్తే భాగిస్తుంది, ఇది ఇటు పోతే భిన్నము తిరగబడి గుణిస్తుంది. 7/4, 4 × 1 = 4, 10 00 క్యాన్సిల్ అవుతుంది. x/y = 7:10. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 63 ఒక తరగతిలో బాలురు కామా బాలికలు, ఒక తరగతిలో బాలురు కామా బాలికల మధ్య నిష్పత్తి 6:5. 8 బాలురు కొత్తగా చేరి 2 బాలికలు తరగతి నుండి వెళ్ళిపోయారు. 8 కొత్తగా చేరుతారు, 2 ఆ తరగతి నుండి వెళ్ళిపోయారు. అయినా ప్రస్తుతము ఆ తరగతిలో గల మొత్తము బాలురు విద్యార్థుల సంఖ్య ఎంత? మొత్తము బాలుర విద్యార్థుల సంఖ్య ఎంత? ఒక తరగతిలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 6:5. ఒక తరగతిలో
బాలురు కామ బాలికల మధ్య నిష్పత్తి 6:5. 8 మంది బాలురు చేరి ఇద్దరు బాలికలు వెళ్ళిపోయారు అయినా ప్రస్తుతము ఆ తరగతిలో గల బాలుర సంఖ్య ఎంత? ఓకే, చూద్దాం. ఒక తరగతిలో బాలురు మరియు వచ్చి చేరరి. బాలురు మరియు బాలికలు ఎంత? 6:5. 8 మంది బాలురు చేరి ఇద్దరు బాలికలు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ తరగతి ఇద్దరు బాలికలు వెళ్ళిపోయారు. అప్పుడు బాలురు బాలికల నిష్పత్తి బాలికల నిష్పత్తి 11:7. అయినా ఆ తరగతిలో గల బాలుర సంఖ్య ఎంత? చూడమ్మా, చిన్న మిస్టేక్ ఉంది. ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 6:5. 8 మంది బాలురు చేరి ఇద్దరు బాలికలు వెళ్ళిపోయారు. అప్పుడు బాలురు బాలికల నిష్పత్తి 11:7. అయినా ఆ తరగతిలో గల బాలుర సంఖ్య ఎంత? ఇప్పుడు చూడండి, బాయ్స్ అండ్ గర్ల్స్ బాలురు బాలికల మధ్య నిష్పత్తి 6:5. 6:5. ఎంతమంది బాలురు చేరారు? 8 మంది బాలురు. ఎంతమంది అమ్మాయిలు వెళ్ళిపోయారు? 2 బాలికలు వెళ్ళిపోయారు. అయితే అప్పుడు ఏమైందంటే నిష్పత్తి మారింది, 11:7 మారింది. అయితే ఆ తరగతిలో బాలుల సంఖ్య ఎంత? ఇప్పుడు ఏమనుకుంటామంటే బాలురు బాలికలు 6:5 కాబట్టి 6x 5x అనుకుందాం. బాలురు బాలికల మధ్య నిష్పత్తి ఏ విధంగా ఉంది? 6x 5x ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి 6x 8 మంది బాలులు చేరారు కాబట్టి 6x + 8, ఇక్కడికి వచ్చేసరికి 5x 5x, ఇద్దరు బాలికలు వెళ్ళిపోయారు -2, దట్ ఈజ్ ఈక్వల్ టు 11:7. క్రాస్ మల్టిప్లికేషన్, 6 7 42x, 7 8 56, ఇది 55, 11 5 55x, ఇక్కడికి వచ్చేసరికి -22. పౌనాలు మీద 55 నుంచి 42x తీసిస్తే 13x, 56కి 28 కలిపితే 22 కలిపితే 78. ఇక్కడికి వచ్చేసరికి x = 13 1 13 6 x = 6. మనకి ఇప్పుడు ఏం కావాలి? బాలురు కావాలి. బాలురు అంటే 6x + 8, అంటే 36 + 8 36 + 8 ఈజీక్వల్ ఏమవుతుందంటే 44. 36 + 8 = 44 బాలురు. ఇది మీ ఆన్సర్. ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 6:5, 8 మంది బాలురు వచ్చి చేరి ఇద్దరు బాలికలు వెళ్ళిపోయారు. అప్పుడు బాలురు బాలికల నిష్పత్తి 11:7. అయినా తరగతిలో బాలుల సంఖ్య ఎంత అంటే ప్రస్తుతం ఉన్న బాలుల సంఖ్య 44, పూర్వం ఉన్న బాలుల సంఖ్య ఎంతంటే 8 మంది తీసేయాలి, 36. ఓకే, చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా, 64. ప్రాబ్లం నెంబర్ 64.
ఒక కంపెనీలో పురుషులు స్త్రీలు ఉద్యోగుల మధ్య నిష్పత్తి 7:3. కొత్తగా 240 మంది ఉద్యోగులు చేరిన 5:7 నిష్పత్తి. కొత్తగా చేరిన తర్వాత స్త్రీ పురుషుల ఉద్యోగుల మధ్య నిష్పత్తి ఎంత? చూడమ్మా, ఒక కంపెనీలో స్త్రీ పురుషుల ఉద్యోగుల మధ్య నిష్పత్తి 7:3. కొత్తగా 240 మంది ఉద్యోగులు చేరిరి, 240 మంది ఉద్యోగులు చేరిరి. అప్పుడు స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి 5:7. కొత్తగా చేరిన తర్వాత స్త్రీ పురుషుల ఉద్యోగుల మధ్య స్త్రీ పురుషులు ఉద్యోగులు మధ్య ఉద్యోగులు ఎంతమంది? స్త్రీ పురుషులు ఉద్యోగులు మధ్య నిష్పత్తి ఎంత? చేరిన తర్వాత ఉద్యోగుల మధ్య నిష్పత్తి ఎంత? చూడండి మళ్ళీ ఒకసారి, ఒక కంపెనీలో స్త్రీ పురుషుల ఉద్యోగుల మధ్య నిష్పత్తి 7:3. 240 మంది కొత్తగా చేరారు, వారిలో స్త్రీ పురుషుల నిష్పత్తి 5:7. కొత్తగా చేరిన తర్వాత స్త్రీ పురుషుల ఉద్యోగుల మధ్య నిష్పత్తి ఎంత? ఒక కంపెనీలో స్త్రీ కామ పురుషులు ఉద్యోగుల మధ్య నిష్పత్తి 7:3. కొత్తగా 240 మంది చేరారు, వారిలో స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి నిష్పత్తి 5:7 అయినా కొత్తగా స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత? కొత్తగా స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి ఎంత? చూడు, స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి 7:3. 240 మంది స్త్రీ పురుషులు చేరారు, వారిని 5:7 నిష్పత్తిలో విడగొట్టి చేర్చాలి. చేర్చిన తర్వాతను కొత్తగా స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత? చేరిన తర్వాతను స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. చూడమ్మా, ఇక్కడ వచ్చేసరికి స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి ఎలా ఉంది అంటే 7:3. స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి 7:3. యాక్చువల్గా కొత్తగా చేరినటువంటి స్త్రీ పురుషులు 240 మందిలో ఫీమేల్ మేల్ స్త్రీ పురుషులు 5:7 నిష్పత్తి. 5:7 నిష్పత్తి. చేరిన తర్వాత ఫీమేల్ అండ్ మేల్ నిష్పత్తి ఎంత? చేరిన తర్వాత ఫీమేల్ మేల్ నిష్పత్తి ఎంత? ఇక్కడ వచ్చేసరికి 5:7 12 భాగాలు 240. 5 + 7 టోటల్ ఎన్ని భాగాలు? 12 భాగాలు 240 మందిని 5:7 నిష్పత్తిలో విడగొట్టాలి. కాబట్టి ఒక భాగం ఏమవుతుందంటే 20. ఫీమేల్ వచ్చేసరికి 5 భాగాలు 5 20 100. మేల్ వచ్చేసరికి ఎంతంటే 7 భాగాలు 7 20 140. 7 20 140. కాబట్టి స్త్రీ పురుషుల నిష్పత్తి ఇనీషియల్గా ఎంత ఉందంటే 7x 3x. 7x కి 100 మంది స్త్రీలు చేరారు, 3x కి 140 మంది స్త్రీలు కలిపిన తర్వాత ఎంత నిష్పత్తి వస్తుంది? ఏ నిష్పత్తి వస్తుందో చెప్పగలమా? చెప్పలేము. కాంట్ బి డిటర్మైన్. చెప్పలేము. ఆన్సర్ ఏమవుతుంది? చెప్పలేము. నిష్పత్తి చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే, ముందు స్త్రీ పురుషుల నిష్పత్తి ఇచ్చేశాడు,
ఈ నిష్పత్తి ఎంతమంది స్త్రీలు ఎంతమంది పురుషులు తెలియదు. కాబట్టి 7x+100 వీళ్ళని మాత్రం ఎలా విడగొట్టమన్నాడు 240 మందిని 5:7 నిష్పత్తిలో విడగొట్టమన్నప్పుడు 100 140 అవుతారు. కాబట్టి అవి యాడ్ చేసిన తర్వాత 7x+100 3x+140 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్ మనకి రేషియో తెలియదు, ఎందుకంటే ఇది ఎక్సెల్లో ఉంది కాబట్టి చెప్పలేము ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక తరగతిలో రెండు తరగతులు ఎక్స్ మరియు వైలలో చేరిన విద్యార్థుల సంఖ్య మధ్య నిష్పత్తి 5:8. ఎక్స్ తరగతి 20% పెంచి వై తరగతి 10% తగ్గించి పెంచిన తర్వాత ఎక్స్ మరియు వై తరగతి విద్యార్థుల సంఖ్య నిష్పత్తి ఎంత? రెండు తరగతులు ఎక్స్ మరియు వై, చూడమ్మా ఇక్కడికి వచ్చేసరికి రెండు తరగతులు ఎక్స్ మరియు వైలలో చేరిన విద్యార్థుల సంఖ్య మధ్య నిష్పత్తి ఎంత అవుతుందంటే 5:8. ఎక్స్ తరగతి 20% పెంచి వై తరగతి 10% పెంచిన తర్వాత ఎక్స్ మరియు వై తరగతుల విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎంత? రెండు తరగతులు ఎక్స్ మరియు వై విద్యార్థుల సంఖ్య మధ్య నిష్పత్తి 5:8 కామా ఎక్స్ తరగతిలో విద్యార్థుల సంఖ్యను 20% పెంచి వై తరగతిలో విద్యార్థుల సంఖ్యను 10% పెంచిన తరువాత ఎక్స్ మరియు వై తరగతి విద్యార్థుల సంఖ్య మధ్య నిష్పత్తి ఎంత? ఎక్స్ మరియు వై తరగతి విద్యార్థుల మధ్య నిష్పత్తి ఎంత అంటే 5:8. ఎక్స్ తరగతి వై తరగతి విద్యార్థుల ప్రస్తుతానికి ఎలా ఉందంటే 5:8. జనరల్ మెథడ్లో ఏం చెప్తామంటే ఇది 5x 8x అనుకుందాం. 5x 8x ఎక్స్ తరగతి మీద పెంచింది 10% ఎక్స్ తరగతి మీద పెంచింది 20% వై తరగతి మీద పెంచింది 10%. ఎక్స్ తరగతి మీద 20% పెంచారు, వై తరగతి మీద 10% పెంచారు. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే 5x 20% అంటే 5x 120/100 8x 110/100. ఎందుకంటే ఈ 5x 100% అనుకుంటే 120% పెంచారు కాబట్టి 120/100. 8x 10% పెంచారు కాబట్టి ఇదేమవుతుందంటే 110/100. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ఎక్స్ పోతుంది 5 1 5 20 21 20 60 00 పోతుంది డెసిమల్, అంటే ఇది 6:8.8 నేను ఏమంటానంటే దీన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి క్యాన్సలేషన్లో ఎలా చేద్దాం, 88 అంటే ఇది 3:4.4 2 3 2 4.4. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే
మళ్ళీ 1.5:2.2 2.5 2.2 ఫైనల్గా ఏం చేస్తామంటే దీన్ని దట్ ఎంప్లాయీస్ 15:22 అని రాద్దాం. కానీ ఇది కాకుండాను రెండవ మెథడ్లో కూడా మనం చేయొచ్చు. రెండవ మెథడ్లో కూడా ఎలా చేద్దాం, సెకండ్ మెథడ్ వచ్చేసరికి చూడండి, ఎక్స్ మరియు వై తరగతుల మధ్య నిష్పత్తి ఎలా ఉంది అంటే, ఎక్స్ మరియు వై తరగతుల మధ్య నిష్పత్తి, ఎక్స్ వై తరగతుల మధ్య నిష్పత్తి 5:8 అంటే నేను ఏమనుకుంటానంటే 500 800 ఎజంప్షన్ చేసుకుంటా. 500 ఎక్స్ తరగతిలో 20% వై తరగతిలో 10% పెంచుతున్నాను. అంటే 500 లో 20% 500 × 20/100 2020 ఇక్కడ ఏమైందంటే 100. 800 లో 10% అంటే 2020 కాబట్టి 80. 500 + 100 ఏమవుతుందంటే ఇక్కడ 600 అవుతుంది. 800 + 80 ఏమవుతుందంటే 880 అవుతుంది. 00 క్యాన్సిల్. 4 15 4 22 కాబట్టి నిష్పత్తి ఏమైంది అంటే 15:22. అంటే మనకి కావాల్సిన ఆన్సర్ ఎక్స్ మరియు వై తరగతుల విద్యార్థుల సంఖ్య మధ్య నిష్పత్తి 15:22. ఇప్పటి వరకు మనకి 65 మోడల్స్ అయినాయి. ఈ 65 మోడల్స్ కాకుండాను ఇంకా మనకి ముందు ముందుకి ఇంకొక 50 మోడల్స్ వరకు ఉన్నాయి. ఈ 50 మోడల్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.